ప్రైజ్ ద లార్డ్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాడు. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించినగాక. ఈ యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని వినిచున్న మీకు ఈరోజు క్లుప్తంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ డిసెంబర్ నెల 24వ తేదీన ప్రభువా, నిసన్నిధిలో కూడుకుని మీ వాక్యాన్ని ధ్యానించుకునే కృపిచ్చారు, మీకు వందనాలు. మీ జన్మదినాన్ని గూర్చి కొన్ని వాక్య భాగాలు ప్రభువా మేము ధ్యానించడానికి కృపించినందుకు వందనాలు. ఈ విత్తబడే వాక్యం ప్రతి వారి హృదయాలలో మంచి ఫలింపు దయచేయమని ప్రభునో ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవ గ్రంథము నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచన భాగాన్ని మనం చూసినట్లయితే, దూతలతో గొల్లలతో దూతలు మాట్లాడిన తెలియచేసిన వర్తమానం మనం చదువుకుంటూ ఉన్నాం. భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను అని దూతలు ప్రకటించగా గొల్లలు విని ఉన్నారని ఈ వచనములో మనం చూస్తూ ఉన్నాం. క్రిస్మస్, అది క్రిస్మస్ సమయం. తమ చేతుల నిండా రకరకాల ప్యాకెట్లతో ఇద్దరు స్త్రీలు ఒక దుకాణంలోనికి ప్రవేశించారు. అక్కడ కిటికీలలో పశువుల పాకలో శిశువుగా ఉన్న యేసు, మరియా, యోసేపులు మోకరించి వారికి సమీపంగా గొర్రెలు, కాపరులు మరియు పశువులు ఉన్నటువంటి ఒక పెద్ద చిత్రపటం ఉన్నది. ఒక స్త్రీ ఆ పటాన్ని చూసి, నీవు దానికంటే మంచి దానిని కొనగలవా అని ప్రక్క అన్నటువంటి స్త్రీని అడిగింది. ఈనాడు సంఘాలన్నీ కూడా క్రిస్మస్ విషయం ప్రక్కన పెడితే అందరూ పోటీతో పోటాపోటీగా మరి ఘనంగా చేయాలని పోటీ పడుతూ ఉన్నారు. ఇది చాలా శోచనీయం. రాజులకు రాజైన వాని జన్మదినమును గూర్చి మరి వాస్తవ గుర్తింపును కోల్పోయి పోటీలతో క్రిస్మస్ను జరుపుకుంటున్నారు. జార్జ్ బెర్నెట్సా క్రిస్మస్ను రూపుమాపలన్న సమాజాన్ని కనుగొన్నాడు. అతడు క్రిస్మస్ను ఒక పీడగా భావించాడు. ఆ గుంపులోని వారు అనేక సంవత్సరాలు ఈ దుష్ప్రసారాన్ని చేసిన తరువాత బెర్నెట్సా అతని సమాజం వారు విఫలమయ్యారని ఒప్పుకోక తప్పదు. చివరికి అతడక్కడే మిగిలిపోయాడు. క్రిస్మస్ ఇంకా సజీవంగా మిగిలి ఉన్నది. దానిలోని ఉత్సాహం వృద్ధులను, యవనస్తులను, వారి హృదయాలను ఆకట్టుకుంటూ ఉన్నది. క్రిస్మస్ను గుర్చిన ఆచారపరమైన
తలంపు క్రిస్మస్ పాటలు క్రిస్మస్ ప్రసంగాలు సంవత్సరమంతా దేవుని కొరకు మూసివేయబడినటువంటి జీవితాలలోనికి సువార్త ద్వారా ప్రవేశించడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాయని దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక అభయం. ఏమిటి అభయం అంటే భయపడకుడి. ఇది ఒక గొప్ప అభయం. కాలము అతి త్వరగా గతిస్తూ ఉన్నది, జరుగుతూ ఉన్నది. కడవరి కాలపు లేఖనాలు నెరవేరుతూ ఉన్నవి. ఆ సమయమున మీ దేవుడైన యెహోవా మీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించెను. ఆయన మాట నీవు వినవలెను అని దేని వాక్యము తెలియచేస్తూ ఉంది. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయేలును పేరు పెట్టున నేను. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో ఈ వాక్య భాగాన్ని మనం చూడగలం. ఇమానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థం. ఈ వాగ్దానములు క్రీస్తునందు నెరవేరినవే ఉన్నవి. ఇది దేవుడు మానవులకు అనుగ్రహించిన గొప్ప అభయమని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేని వాక్యం మనకు తెలియచేస్తుంది, ఇమానుయేల్ అనగా మనకు తోడు, మానవులకు తోడు. ఆ సమయంలో బెత్లెహేమునకు వచ్చిన ఆ పేద జంట అయినటువంటి మరియా యోసేపులకు సత్రములో స్థలము లేదు. ఆమె కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో వరుండబెట్టెను అని లోకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు మనం చదవగలం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెను అని మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. ఇందాక మనం చెప్పుకున్న దానికి భిన్నమైన చక్కని ఉదాహరణ మీకు తెలియచేయాలనుకుంటాడు. 9 సంవత్సరాల బాలుడు వాలి అనేట అబ్బాయికి పాఠశాలలో క్రిస్మస్ లాటికలో సత్ర యజమాని యొక్క పాత్ర ఇవ్వబడింది. చాలా రోజులు నేర్చుకున్న తర్వాత ఆ దినం రానే వచ్చింది. మరియా యోసేపు పాత్రధారులు రంగప్రవేశం చేశారు. సత్రము తలుపు వద్ద వాలి తా లాంతరు పట్టుకొని నిలబడ్డాడు. అప్పుడు మేరీ అలాగనే మరియా యోసేపుల పాత్రధారులు సత్రము దగ్గరికి వచ్చారు. అప్పుడు వాలి అడుగుతున్నాడు, మీకు ఏమి కావాలి అని అడిగాడు. మాకు స్థలము కావాలని యోసేపు జవాబిచ్చాడు. వాలి అంటున్నాడు, సత్రములో స్థలము లేదు, మరి ఎక్కడైనా వెళ్ళండి అన్నాడు. అయ్యా, మేము అన్ని చోట్ల ప్రయత్నించాము, ఫలితం శూన్యము. మేము చాలా దూరము నుండి ప్రయాణం చేసి వచ్చాము, చాలా అలసిపోయాము. అయ్యా, ఈమే నా భార్య, నిండు చోళాలు. ఆమె కొరకు ఏదో ఒక మూలన కొంచెము స్థలం ఇయ్యడి అని యేసు పాత్రధారి అడిగినట్లుగా అక్కడ కనబడుతూ ఉన్నది. వాలి మరియమ్మను జాలిగా చూచాడు. ఇంతలో తర వెనుక ఉన్నటువంటి వ్యక్తి, నువ్వు చెప్పవలసిన మాటలు చెప్పు అని ప్రాంప్టింగ్ చేస్తూ ఉన్నాడు. వాలి అంటాడు, ఇక్కడ స్థలము లేదు, మీరు మీ దారిన వెళ్ళండి అన్నాడు. యేసేపు మరియాను తన భుజాల చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు. మరియా అతని భుజముపై రాలి అలా మెల్లగా
నడవసాగారు. అలా వారిని చూచిన వాళ్ళు చెక్కిళ్ళ మీదుగా నీరు కారసాగుతూ ఉంది. అప్పుడు అంటాడు, అయ్యా యేసేపు మీరు ఎక్కడికి వెళ్ళవద్దు, ఆమెను తీసుకుని రండి, ఎందుకంటే నా రూములో మీకు స్థలం ఇస్తాను అని తన యొక్క ముఖం వెలిగిపోతూ చెబుతూ ఉన్నాడు. మీరు నా గదిలో ఉండవచ్చును అని చెప్పాడు. అనతి కనికర హృదయం రక్షకుని కొరకు స్థలము సిద్ధపరిచింది. అది నాటిగాని విషయం కూడా అతడు మర్చిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2021 సంవత్సరాల క్రితము బెత్లెహేములో జరిగిన సంఘటన గూర్చి మళ్ళీ చదివినప్పుడు మీ హృదయము ఉప్పొంగుతుంది. ప్రపంచ చరిత్రలో క్రీస్తు జన్మతో పోల్చదగిన ఒకే ఒక్క సంఘటన కల్వరిలో ఆయన యొక్క శిలువ మరణం. కాబట్టి వారికి సత్రములు స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టెను అనే మాటను మనం చదువుకున్నాం. అలాగనే మరి గొల్లలకు దేవదూతలు ఇచ్చిన అభయము, భయపడకుడి భయపడకుడి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. రెండవ మాట దూతల ఆదరణ. సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని ఆజ్ఞ ఇచ్చిన కైసరు అగస్తుకు అక్కడ జనులకు క్రీస్తు జననం గురించి తెలియదు. ఆ సమయంలో దేవదూత అయిన గాబ్రియేలు పొలములో మందలను కాచుకొనిచున్న గొర్రెల కాపరులకు ఈ వర్తమానము తెలియజేశాను. అనగా పతనమైన మానవాళిని విడిపించవలనని లేఖనములను ఆధారము చేసుకొని యోగ్యమైన అవతార పురుషుని కొరకు సుమారు 4000 సంవత్సరముల నుండి ఎదురు చూచుచున్న సమయము వచ్చినది అని దేని వాక్యమో తెలియచేస్తూ ఉన్నది. దూతల ఆదరణ. మరొక మాట మనం చూసినట్లయితే మూడవదిగా మంద కుమారుల దర్శనం. గొర్రెల కాపరులు, గొర్రెలను కాయచుండడి వారు దూత వారితో గొర్రెలారా భయపడకూడని చెప్పి యేసు గొర్రె పిల్లగా వచ్చి ఉన్నాడని తెలియచేసింది. బాప్తిస్మిచ్చే యోహాను యేసుక్రీస్తు వారిని చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పింది. దేవుని కుమారుడు ఆ చిన్న పట్టణంలో పుట్టినని ఎవరూ భావించలేదు. మంద కుమారులు మాత్రము ఆయనను దర్శించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేసిరి అని దేని వాక్యమో తెలియచేస్తూ ఉంది. నాలుగవదిగా జ్ఞానులు సమర్పణ ఆరాధన. నక్షత్రము నడుస్తూ నడిపించినది. రాజపుత్ర దర్శనార్థమై జ్ఞానులు నక్షత్రమును వెంబడించారు. ఇక్కడ మనం ఆలోచించాలి, నక్షత్రము నడిపించింది అనడం లేదు. వారు నక్షత్రమును చూచి లేఖనాలను పరిశీలించి బయలుదేరి వారు యెరూషలేము వచ్చారు. వారు యెరూషలేము వచ్చిన తర్వాత వారిని యెరూషలేము నుండి బెత్లెహేమునకు నడిపించింది నక్షత్రం. వారి నక్షత్రమును చూడగానే అతి ఆనందభరితులైరి. ముందు చూసిన నక్షత్రము మరలా కనబడినప్పుడు వారు అత్యానంత భరితులేరని దేని వాక్యమో తెలియచేస్తూ ఉంది. వీరిలాగున ఏమండి మరి నక్షత్రమును వెంబడించారు. అన్యాయము అక్రమము దుర్మార్గత గల రాజనగరి కడకేరి వాళ్ళు తరువాత నక్షత్రము వెంబడించి బాలయేసును దర్శించి ఆయన రారాజని బంగారము మృత్యుంజయుడని బోళమును ఆయన పూజారిడని సాంబ్రాణిని అర్పించి ఆరాధించిరి అని దేని వాక్యము తెలియచేస్తుంది. ఐదవదిగా మరియా ఆనందము. సర్వశక్తి మంత్రుడు నాకు గొప్ప కార్యములు చేసెను, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందురు అని వాక్యము తెలియచేస్తూ ఉంది.
ఏమండి ధన్యురాలు అంటారు. దేవుడే తన ప్రియ కుమారుని ఈ లోకమునకు చెప్పసక్యము గాని వరముగా కానుకగా మానవాళికి ఇచ్చాడు. విలువ కట్టలేని కార్యము మన విమోచన కొరకై వర్ణింపవలని కాని బహుమానము అని దేని వాక్యము తెలియచేస్తుంది. ఇక ఆరోగ్యంగా తొట్టే విశాల ప్రపంచము ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన శుభ వర్తమానము. ఆయన జన్మించినప్పుడు సృష్టి శివరకు పశువులు కూడా ఆయనను ఆరాధించినని తెలియచేయబడుతున్నది. యోబు గ్రంథము 36:33 చూసినట్లయితే ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును, తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకు తెలిపెను. యేసు మానవాళిలో సంపూర్ణత సమానత్వము సహనము అందరికీ కలిగినట్లు తను తాను రిక్తునిగా చేసుకొని నరవతారమెత్తిన యేసయ్యను మనం చూస్తూ ఉన్నాం. 7వదిగా గుడ్డ ఆయన పశువుల మానవుల వలె ఆయన మానవుల వలె లోకంలో జన్మించాడు. ఆనాడు ఏదేనులో మానవుడు పోగొట్టుకున్న నీతి వస్త్రములు తిరిగి అనుగ్రహించడానికి ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడి మనకు దేవుని సహవాసము సన్నిధి ప్రత్యక్షతను తిరిగి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మానవుడు ఏదేనులో పోగొట్టుకున్నటువంటి నీతి వస్త్రాన్ని తిరిగి అనుగ్రహించడానికి ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు మన రక్షణపై మానవునిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఆయనను మన ప్రియ ప్రభువుగాను రక్షకునిగాను విమోచకుడిగాను దేవునిగాను అంగీకరించి ఆయన అభయ వాగ్దానములను అనుభవిస్తూ నిర్భయముగా జీవించడానికి దేవుని కృప మనందరికీ తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా నీ జన్మదినాన్ని గురించి మేము కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. ప్రభువా నీ వాక్యంలో రాయబడిన విషయాలు ఏ విధముగా నెరవేర్చబడ్డాయో చిలక్లుప్తంగా నేను జ్ఞాపకం చేసుకున్న ఈ క్రిస్మస్ సమయంలో ప్రభువా ప్రపంచమంతా కూడా నీ పుట్టినటువంటి ఆనందంతో ఎంతో సంతోషముతో ప్రభువా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ప్రియబిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించండి, బలపరచండి. విధపడిన వాక్యం ప్రతి వారి హృదయాలు మంచి ఫలింపు దయచేసి మీరే మహిమా గణంతో పొందుకొని మెండైన దీవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేయమని మా ప్రభువున ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.